Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. DL jumping ku decide ayyarata. Senior neta DL Ravindra Reddy party marenduku siddhanga unnaru. Ayana prastutam YCP lo asantrupta netaga unnaru. Jagan prabhutvampai serious comments chestunnaru. DL gata ennikalaku mundu YCPki madatudariga unnaru. ఆయన జగన్ను కలిశారు తప్ప పార్టీ కండువాను కప్పుకోలేదంటారు. అయితే అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి దక్కుతుందని డిఎల్ రవీంద్రారెడ్డి ఆశించారు. ఎమ్మెల్సీ పదవిని ఆయన కోరుకున్నారు. కానీ జగన్ కడప జిల్లాలో ప్రొద్దుటూరుకు చెందిన రమేష్ యాదవ్, బద్వేలుకు చెందిన డీసీ గోవిందరెడ్డికి ఇచ్చారు. దీంతో డిఎల్ రవీంద్రారెడ్డి ఆశలు గల్లంతయ్యాయి. అందుకే ఆయన గత కొంతకాలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అయితే ఆయన టీడీపీలోకి వెళ్లాలని కొంత ఆలోచన చేశారు. వచ్చే ఎన్నికలలో మైదుకూరు టికెట్ తనకిస్తే పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని డిఎల్ రవీంద్రారెడ్డి టీడీపీ అధినాయకత్వానికి సంకేతాలు పంపారు. అక్కడ పార్టీకి పుట్ట సుధాకర్ యాదవ్ కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. దీంతో టీడీపీ అధినాయకత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో వచ్చే ఎన్నికలలో ఎలాగైనా పోటీ చేయాలని డిఎల్ రవీంద్రారెడ్డి భావిస్తున్నారు. టీడీపీ వైసీపీలకు ప్రత్యామ్నాయంగా ఆయన బీజేపీని ఎంచుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం బీజేపీ దేశంలో నెంబర్ వన్గా ఉంది. ఏపీలో దాని ప్రభావం పెద్దగా లేకపోయినా తన వ్యక్తిగత ఇమేజ్, జనసేన పొత్తుతో మైదుకూరులో పోటీ చేసి విజయం సాధించవచ్చని డిఎల్ రవీంద్రారెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నెల 19వ తేదీన కడపలో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ సభను కడపలోనే బీజేపీ ఏర్పాటు చేసింది. కేంద్ర నాయకులు కూడా ఈ సభకు హాజరు కానున్నారు. వీరి సమక్షంలోనే డిఎల్ రవీంద్రారెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బీజేపీకి కూడా కడప జిల్లాలో నాయకుల అవసరం ఉంది. దీంతో ఈ నెల 19న డిఎల్ బీజేపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.